हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। एपी लो रेशन की मरी पेंशन की संबंधी जनवरी वीरकते रावने स्पष्टमैते चेयडम जरिगिंदी। सो दीनिकि संबंधी अपडेट अयिते कूडा रावडम जरिगिंदी। वीडियो अयिते एंड वरकु चूडंडी। अलागे चिन्न रिक्वेस्ट फ्रेंड्स, वीडियो चूसिन प्रति ओक्करू चैनल सब्सक्राइब चेसुकोनि पक्कन बेल ऐकान कनिपिस्तुंदी, अंदुलो ऑल ऑन सेलेक्ट चेस्ते नेनु पेट्टे प्रति वीडियो मनकु नोटिफिकेशन रूपंलो वस्तुंदी। इक मुख्यंगा एपी प्रभुत्वम अयिते मनकु गत अंटे जनवरी ने संबंधी पेंशन रेशन कटेस्ट चुप जरूरत। सो ए कटारने दाने पर स्पष्टता वीडियो अने क्लियर अर्थम चपता। सो ओसार नोटिस वे मन को नोटिस चूप जरूर इकड़ ओटीएस कटाक कट कटे अने టైటిల్ అయితే రావడం జరిగింది। పెన్షన్ రేషన్ కట్ చేస్తారు, అసలు వేదింపులు మొదలయ్యాయి। మంగళగిరి నియోజకవర్గ పర్యటనలో అయితే లోకేష్ గారు అయితే పర్యటించారు। సో ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం బలవంతంగా వసూలు చేస్తున్న వన్ టైం సెటిల్మెంట్ ని ప్రజలు కట్టాక అందరి పెన్షన్ రేషన్ కార్డులు పీకేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అయితే తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది। ఓటీఎస్ వచ్చొందమంటూ ఫేక్ మాటలు చెబుతున్న ప్రభుత్వం అధికారులకు టార్గెట్ ఎందుకు విధిస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించారు। నియోజకవర్గంలో ప్రతి ఊరు వీధి ప్రతి మనిషిని కలవాలనే లక్ష్యంతో లోకేష్ చేపట్టిన పర్యటనలో మనకు పర్యటనలో భాగంగా బుధవారం గురువారం చూసుకున్నట్లయితే మంగళగిరి తాడిపల్లిలో అయితే పర్యటించారు। ప్రజా సమస్యలు విని వాటిని పట్టించుకొని ప్రభుత్వంపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు। ఇటీవల మరణించిన కార్యకర్తలు నాయకులు ఇళ్ళకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు। ఈ సందర్భంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ ఇళ్ళల్లో మగ్గాలు ఉంటే మాత్రమే నేతన్న నేస్తం ఇస్తున్నారని 99% మందికి సొంత మగ్గాలు లేవని వాపోయారు। అనంతరం మంగళగిరిలో మహిళలు చిరు వ్యాపారులకు లోకేష్ అయితే తమ సమస్యలు అయితే కూడా అంటే ఏకరపు పెట్టారు। సో అన్ని ధరలు పెరిగిపోయాయని తామేలా బతకాలని పలువురు మహిళలు వాపోయారు। 30 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్ళకు ఓటీఎస్ అంటూ వేధిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు। లోకేష్ మాట్లాడుతూ రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గాన్ని మనకు గెస్ట్ లెక్చరర్గా మారారని అప్పుడప్పుడు వచ్చి మాయ మాటలు చెప్పి మాయమైపోతున్నారని ఆరోపించారు। సో మంగళగిరి అభివృద్ధికి మనకు జీరోగా ఉందనే కూడా చెప్పడం జరిగింది। సో ఈ యొక్క వన్ టైం సెటిల్మెంట్ అనేది పెద్ద కుట్ర, 10,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అసలు వేధింపులు మొదలవుతాయని ఆరోపించారు। సో ఓటీఎస్ కట్టాక మీ పేరు మీద సొంత ఇల్లు ఉంది అని చెప్పి పెన్షన్ రేషన్ కట్ కట్ చేస్తారు। సో ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ అయితే కూడా రద్దు చేస్తారు అని హెచ్చరించడం అయితే జరిగింది। సో ఎవరు ఒక్క రూపాయి కూడా కట్టొద్దని టీడీపీ ప్రభుత్వం అయితే కూడా చెప్పడం జరుగుతుంది। సో దాని తర్వాత మనకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని అయితే కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది। అంటే వారు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఉచితంగా రిజిస్టర్ చేస్తామని అయితే కూడా చెప్తున్నారు। సో ఇప్పుడు మీకు అంటే సొంత ఇల్లు ఉంటే కనుక రేషన్ కార్డు మరియు పెన్షన్ కార్డు అనేది కట్ చేస్తామని అయితే కూడా డైరెక్ట్గా అయితే ఈ యొక్క అప్డేట్లో అయితే రావడం జరిగింది। సో ఇది ఫ్రెండ్స్ మనకు జనవరిలో సంబంధించి ఈ యొక్క అప్డేటు। మీకు ఏదో నచ్చినట్టయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ।